నేను ఒక శంకరాచార్యులు వారు వేషధ అంటే అధ్యాంకనం ఆ సాంప్రదాయం నుంచి ఒక ఆయన వచ్చారు, నారాయణ తీర్థస్వామి మహానుభావుడు. నేను రాగానే అడిగాను, శంకరాచార్యులను అవతార పురుషులు ఎందుకు చేస్తున్నారు అన్న. శంకరాచార్యులు వారిని అవతార పురుషులు ఎందుకు చేస్తున్నారు అన్న. మరి అందరూ దశావతారాలు ఉన్నాయి కదా, అందులో శంకరాచార్యులు లేరేంటి అంటే ఆయన అన్నారు, ఆయన ఈ కేమ్ ఫర్ టీచింగ్ అన్నారు. అద్వైత బోధ కోసం వచ్చారు, అందుకు చెప్పారు. బాధకు వచ్చారు కాదు, రాసిన వాళ్ళు కొంతమంది పక్షపాతం వహించారు. ఏంటి అంతకుముందు దశావతారాలు శంకరాచార్యులు అవతారం ముందు ఉన్నాయో కానీ తర్వాత రాసి ఉంటే శంకరాచార్యులు పెట్టాలి. నేను అందుకే సంబోధన ఏంటి, శంకర అద్వైత బోధకాను అవతార పురుష నేను పెట్టాను, నాకు వారి అందరి విశ్వాసం. ఎందుకంటే నా శంకర జయంతి నాడే నేను నాకు ఉపదేశం అయింది, నేటికి 44 సంవత్సరాలు అయింది. ఆ శంకరాచార్యులు వారు అంటే ఏంటంటే వారు ఇవన్నీ కూడా వాటిని అన్నింటినీ ఖండించి ఏంటి ఆ రోజుల్లో శంకరాచార్యులు అవతరించకపోతే ఎన్నెన్నో అవతారాలు ఇంకా ఇక రాక్షస త్రవిడితో ఇవన్నీ కాకుండా మనలో మనకే అంతర్యుద్ధాలు అంతఃకలహాలు ఇవన్నీ ఎక్కువైపోయి ఇంకా ఇది వారిన్నది ఏంటి వేదాంతపరంగా పోనీ ఏదో మామూలు రా ఏదో స్వార్థపరంగా యుద్ధాలు కావు, వేదాంతపరంగా భక్తి పేరిట నానా విధాలుగా మా మతాలు పెట్టుకుని క్రూర హింసలకు లోనైపోయి చివరికి అశాంతికి లోనవుతున్నారు అందరూ. అలాంటి సమయంలోనూ శంకరాచార్యులు అవతరించారు. బ్రహ్మసత్యం జగత్ మిథ్య జీవో బ్రహ్మ ఏవ నా పర, బ్రహ్మం ఒకటేనున్నది, జగత్ అంతా లేనిది, ఈ జీవుడు ఎవరో కాదు ఆ బ్రహ్మమే, అంటే ఈ జీవమే ఆ బ్రహ్మమే అనేది తెలియజేశారు ఉపనిషత్తులు. దాన్ని యద్వన్ముఘటభ్రాంతి సుక్తో వా రచిత స్థితి తద్వత్ బ్రహ్మని జీవత్వం వీక్షమానే నపశ్యతి అన్నారు. యద్వన్ముఘటభ్రాంతి, ఏ విధంగానైతే మట్టిని కుండగా భావిస్తున్నాం, సుక్తో వా రజత స్థితి ముచ్చుపు చిప్పని వెండిగా భావిస్తున్నాము, తద్వత్ ఆ విధంగానే బ్రహ్మని ఈ బ్రహ్మమందు జీవత్వం ఈ జీవుడు అనుకుంటున్నావు కానీ వీక్షమానే నపశ్యతి, చూసి చూడగా విచారించి చూడగా కనబడట్లేదు. అయితే ఉండేది ఎప్పుడు, ఉన్నది ఎప్పుడు అదే, ఆ అప్పుడే ఉన్నదని చెప్పి కొంతమంది అర్థమవుతుంది ఏంటంటే నువ్వు అదే 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 అది ఏంటి, నువ్వు ఎప్పుడో దిగిపోయావు, కోట్ల సంవత్సరాల క్రితమే దిగిపోయావు, కోట్ల సంవత్సరాల కిందకు దిగిపోయి ప్రారంభం అనుభవిస్తూ ఆ నరకంలోకి వస్తూ ఇంకా జగత్ సత్యమైన భావంతో ఉంటూ ఇప్పుడు ఒక్క మాట ఒక రోజు చెప్పిస్తే నీవే బ్రహ్మంట అయిపోతావా. ఒక పక్కన ఆత్మవిచారణ చేయాలి, ఆత్మవిచారణ చాలా అవసరం, అద్వైత జ్ఞానం చాలా అవసరం, ఆత్మవిచారణ అవసరం. ఆత్మవిచారణ అంటే ఏంటి, నేనే బ్రహ్మానండి, నేనే బ్రహ్మ అనుకుంటూ అయిపోతుందండి, నేనే అంటే ఈ శరీరం నేను అనుకుంటున్నాం ఏంటి, జాగృత స్వప్న సుషుప్తి అవస్థల్లోన సుషుప్త అవస్థ నిద్రలోకి వెళ్తున్నాం ఏంటి, నిద్రలోకి వెళ్ళిపోతున్నాం, నిద్రలోకి వెళ్ళినప్పుడు నేనే బ్రహ్మ అంటున్నావు ఏంటి, సుషుప్తులు నేనే బ్రహ్మను అంటున్నావు ఏంటి, ఏమి ఆ స్థితిలోకి వెళ్తే నువ్వు బ్రహ్మని అంటున్నావు ఏంటి అట్లా, కానీ చచ్చిపోలేదు కదా, సుషుప్త అవస్థలో చచ్చిపోలేదు కానీ నువ్వు బ్రహ్మమే, కానీ బ్రహ్మమని అనలేవు కానీ బ్రహ్మమే. అయితే అలా ఉండలేవు ఎందుకు, తీసుకొస్తుంది మనకి కోట్ల జన్మతల కర్మ అనేది అయితే తీసుకొస్తుంది, తీసుకొచ్చిరా అనుభవించు ఈ జాగ్రదాసు రా, ఇక్కడ రాకుండా ఉండు అక్కడే ఉండు. అలాగ ఉంచేది ఎవరు, సిద్ధయోగ విద్య శివానందపురం ఒకసారి చెప్పింది అది, అహంకారం లేకుండా అహంకారం లేకుండా అంటే అర్థమేంటి, అహంకారం అంటే నేను అనే భావన ఏంటి, నేను అనే భావన అంటే అర్థం ఏంటంటే నేను రెండుగా ఉంది, నేను అద్వైతపరంగా అన్ని చోట్ల ఉండే నేను ఒకటి ఉంది, దానిపైన గెస్ట్గా నేను అని ఒకటి వచ్చి ఆపాదించబడి ఏంటి, నువ్వు జాగృ స్వప్న అవస్థలోకి వచ్చావంటే రెండు అనేవి విజృంభిస్తుంది, నువ్వు సుషుప్తిలోకి వెళ్ళిపోతే మొదటి నేనుగా ఉంటావు కానీ అక్కడ ఉండలేవు బయటకు వస్తావు. కాబట్టి ఏం చేయాలి, జాగ్రత్త అవస్థలోకి వచ్చి
సాధన చేసి ఈ ప్రపంచ వాసనన్నీ కూడా దగ్ధం చేసి సుషుప్తిలోకి వెళ్ళిపో. అదే తురియం, అదే తురియం. వాసనతో కూడితే సుషుప్తి, వాసన లేకపోతే తురియం. వాసనతో కూడుకుని ఉంటే సబ్ కాన్షియస్ స్టేట్, వాసన లేకుండా ఉంటే సూపర్ కాన్షియస్ స్టేట్. దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ సబ్ కాన్షియస్ అండ్ సూపర్ కాన్షియస్. కాకపోతే ఆ సూపర్ కాన్షియస్ లోకి వెళ్ళాలనుకుంటే ఈ సంసార బీజాలనేది దగ్ధం చేయాలన్నది తెలియక చెయ్యక కళ్ళు మూసుకొని అలాగుంటే నువ్వు అక్కడికి వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? నువ్వు పూర్వజన్మలు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్తావు, ఏ వాసనలతో వచ్చావో అక్కడికి వెళ్తావు. నువ్వు ఏది సుషుప్త అవసర వాహనం నిన్ను దగ్ధం చేసేది ఎవరు? తురియులకు వెళ్ళాలి, తురియులకు వెళ్ళాలి. వెళ్ళాలంటే కావాలి అగ్ని. ఏంటి రోజుకి 5 లీటర్లు 10 లీటర్లు నీళ్లు తాగితే అగ్ని రాదు? 5 లీటర్లు 10 లీటర్లు నీళ్లు తాగితే అగ్ని రాదు. కళ్ళు మూసుకుని ఇలా తూగితే అగ్ని రాదు, కళ్ళు మూసుకుని తూగితే అగ్ని రాదు. లేకపోతే ఏదో కొద్ది కొద్దిగా చేసేసి ఇవాళ ముద్రలు ఉండిపోతే నీకు అగ్ని రాదు. శాంభవి ముద్ర అంటే అర్థం ఏంటి? ఈ ఈ పై భాగం శంభువు అంటే ఈశ్వరుడు, కిందది శక్తి. ఈ సాధన అంతా కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి, ఈ సాధన ప్రాణాయామం ద్వారా ఇక్కడ తీసుకువెళ్ళి దాన్ని లాక్ చేయాలి. తీసుకువెళ్ళి లాక్ చేస్తే అది మహాశాంభవి ముద్ర అవుద్ది. అది తీసుకెళ్లకుండా ఇలా పెట్టామంటే ఏమవుద్ది? ఎక్కడుండే బ్లడ్ అంతా కిందకి దిగుతుంది అంతే, మరేం మిగలదు. సైంటిఫిక్గా చెప్పవా ఇది చేత అయితే? శాంభవి ముద్ర అంటే అర్థం ఏంటి? ముందు కేజరి ముద్ర, తర్వాత శాంభవి ముద్ర. శాంభవి ముద్ర అంటే ఇట్ విల్ బి లాక్డ్. నీ ప్రాణం పైకి వెళ్ళేటప్పుడు మన ప్రాణం చేసినప్పుడు పైన ఇలా అలా పైన అలాగా కుంభకం అవుతుంది, దాన్ని లాక్ చేయి. అది మహాశాంభవి ముద్ర. అది అనుభవం ఉంది, శాస్త్రం ఉంది, గురువులు చెప్పారు. కొత్తగా నేనే నేను చెప్పేది ఏమి? వాళ్ళేమనుకుంటారేమో, వీళ్ళేమనుకుంటారు. ఎప్పుడు చెప్పినప్పుడు మాత్రం, యథార్థం చెప్పినప్పుడు మాత్రం ఖండించి చెప్పాలి కరెక్ట్గానే. ఎందుకంటే కోటాను కోట్ల మంది ఏదో ఏమిటో అని కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్, ఆ కన్ఫ్యూజన్ తీరాలంటే ఖండించి చెప్పాల్సిందే. నీకు ఆ ధైర్యం ఉండి చెప్పు. నా వెనక ఎంతమంది ఫాలో అవుతున్నారు కాదు అర్థం, నేను చెప్పినది యథార్థాన్ని గ్రహించి ఎంతమంది ఫాలో అవుతున్నారో అది కరెక్ట్. చెప్పినది అర్థం చేసుకుని ఫాలో అయిన వాళ్ళు వాళ్ళు కావాలి. వెనకెందుకు పొల్లు? ఇవాళ అయిపోయి ఈ గాలి టేస్ట్ వెళ్ళిపోతుంది, అటు నుంచి గాలి తిట్టు వెళ్ళిపోతుంది. దీనికోసం మత సిద్ధాంతాలు, మతాలు, ఈ ఘర్షణలు అన్నీ ఏర్పడుతున్నాయి అంతే.